హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మనం సాంబార్తో స్టార్ట్ చేస్తున్నాం గెస్ట్ మెన్యూ. సో టొమాటోస్, ఆనపకాయ, ముళ్ళక్కాడలు, బెండకాయలు, క్యారెట్లు, బీన్స్, ఉల్లిపాయ, బంగాళదుంపలు అండ్ గుమ్మడికాయ ముక్కలు, అలాగే ఇక్కడ కందిపప్పు అండ్ కొద్దిగా పెసరపప్పు కలిపి కడిగేసి నానబెట్టి పెట్టుకున్నాను. సో 1 కప్ ఈచ్. అండ్ అది కుక్కర్ పెట్టేసిన తర్వాత ఇక్కడ దమ్ బిర్యానీ ప్రిపరేషన్ జరుగుతుంది. సో ఇది 4 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ అనమాట. అండ్ బాస్మతి రైస్ కడిగేసి నేను 6 కప్స్ వాటర్ యాడ్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇందులో 1 బై 1 మనం మసాలాస్ యాడ్ చేసుకుని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ సాల్ట్ వేసేసుకుందాము. ఇవాళ మా హస్బెండ్ వాళ్ళ నేను ప్రిపేర్ చేస్తున్న డిన్నర్ మెన్యూ ఒక 10 మెంబర్స్కి అండి. మా హస్బెండ్ వాళ్ళ టీమ్ మెంబర్స్ వచ్చారనమాట విత్ ఫ్యామిలీస్. సో అప్పుడు చేసిన వీడియో ఇది. అండ్ చాలా బాగా కుదిరాయి ఐటమ్స్ అన్నీ కూడా, టేస్టీగా బాగా కుదిరాయి అన్నమాట. సో రైస్కి తగ్గ సాల్ట్ వేసుకున్నాము, తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాము. అండ్ దాని తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకున్నాము. సో వెల్కమ్ టు మై ఛానల్, నాగ సిరీస్ కిచెన్ అన్నమాట. స్టార్టింగ్లో చెప్పలేదు, నేను మర్చిపోయాను. సో వెల్కమ్ టు నాగ సిరీస్ కిచెన్. మీకు రెసిపీస్ నచ్చితే ట్రై చేయండి, షేర్ చేయండి, అందరికీ కూడా చెప్పండి. అండ్ అలాగే వీడియోకి కమెంట్స్ కూడా పెడుతూ ఉండండి. అండ్ ఇప్పుడు ఇక్కడ హోల్ మసాలాలు వేసుకుందాం, అంటే మిరియాలు, లవంగాలు అండ్ అలాగే బ్లాక్ కార్డమం ఉంటుంది కదా, నల్ల యాలకులు, స్టారీన్స్, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని బాగా, అప్పుడు మనం ఇది ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలన్నమాట. సో అందుకని ఇది 1/2 అవర్ నానాలి కాబట్టి మనం ఫస్ట్ ఈ ప్రాసెస్ చేసుకుంటున్నాము. అక్కడ నేను సాంబార్కి ఆల్రెడీ కుక్కర్ పెట్టేసి వచ్చాను కదా. అండ్ దీని తర్వాత మనం ఇప్పుడు దాంట్లోకి దమ్ బిర్యానీలోకి వెజిటబుల్స్ కావాలి కదా, మరి అవి మ్యారినేట్ చేయాలన్నమాట దీని తర్వాత. సో ఫస్ట్ అయితే మసాలా వేసేస్తాము. స్టారీన్స్ ఇదేంటంటే ఇలా ఇందులోనే వేసి మనం పెట్టుకుంటే ఇది ఓన్లీ రైస్కి సరిపడా వేస్తున్నాం మనం ఈ క్వాంటిటీస్ అన్నీ కూడా. సో మీరు రైస్కి తగ్గట్టు మీ టేస్ట్కి తగ్గట్టు వేయాలి ఇవన్నీ, స్పైస్ కానీ సాల్ట్ కానీ, ఎందుకంటే ఫ్లేవర్ అంతా బాగా పట్టి రైస్కి చాలా బాగా వస్తుంది మనకి బిర్యానీ చేసినప్పుడు. లవంగాలు వేసాము. సో దాన్ని వేసేసాం కదా, ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకున్నాము, పక్కన పెట్టేసుకున్నాం. యాలకులు వేసుకున్నాము, మళ్ళీ గ్రీన్ కూడా వేసాము అనమాట బ్లాక్ వైట్తో పాటు. దట్ ఈస్ మై మసాలా డబ్బా. మంచి స్టోరీ చేసుకుని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం వెజిటేబుల్స్ మ్యారినేట్ చేసుకున్నాం. ఇందులో నేను పనీర్, ఆలు, బీన్స్ అండ్ అలాగే క్యాలీఫ్లవర్ అవి తీసుకున్నాను అనమాట, గ్రీన్ పీస్ అన్ని కలిపి తీసుకున్నాను. సో ఇక్కడ పసుపు వేసాను, తర్వాత ఎండుకారం, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కమింగ్ టు సాల్ట్. ఈ ముక్కలకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను ఒక 2 మినిట్స్ మైక్రోవేవ్లో పెట్టి తీసాను, ఎందుకంటే మరీ పచ్చిగా ఉంటే కనుక మ్యారినేషన్ టైం ఎక్కువ వదిలేయాలి, దాన్ని ఒక 1 అవర్లో వదలాల్సి వస్తుంది. సో నేను ఒక 1/2 అవరే తీసుకుందామని చెప్పి మైక్రోవేవ్ చేసి తీసుకున్న వెజిటేబుల్స్ అని, పనీర్ తప్ప మిగతావన్నీ కూడా మైక్రోవేవ్ చేసిన వెజిటేబుల్స్ అవి. అండ్ ఇక్కడ కిచెన్ కింగ్ మసాలా. సో మీ టేస్ట్కి తగ్గట్టు కిచెన్ కింగ్ మసాలా యాడ్ చేయండి. దీంట్లో పుదీనా పేస్ట్ కూడా, యాక్చువల్గా పుదీనా వేస్తే చాలా బాగా ఫ్లేవర్ వస్తుంది. నాకు పుదీనా దొరకలేదు ఆ టైంకి, అందుకని నేను టెస్కోలో మింట్ సాస్ తెచ్చుకున్నాను. మింట్ సాస్ తెచ్చుకుని వేస్తే బాగుంటుందని చెప్పింది మా ఫ్రెండ్, అందుకని ఇక్కడ ట్రై చేస్తున్నాను అనమాట. సో మింట్ సాస్ యాడ్ చేసేసిన తర్వాత అది క్లిప్ యాక్చువల్గా మిస్ అయినట్టుంది. అండ్ దిస్ ఇస్ జింజర్ గార్లిక్ పేస్ట్, దీనికి కూడా వేయాలి సెపరేట్గా. అక్కడ ఓన్లీ రైస్కి సరిపడా వేసాను కదా, ఇది వెజిటేబుల్స్కి సరిపడా అనమాట. అండ్ యోగర్ట్ యాడ్ చేయాలి, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు మ్యారినేషన్కి యోగర్టే కదా. సో ఇక్కడ యోగర్ట్ ఒక 6 స్పూన్స్ వేసాను, చిన్న స్పూన్స్. అప్పుడు ఫ్లేవర్స్లోకి ఆ టేస్ట్ అంతా, మసాలా అంతా కూడా వెళ్ళి చాలా బాగుంది. కానీ దమ్ బిర్యానీ చాలా బాగా కుదిరిందండి, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయాలి. నేను ఫస్ట్ టైం ప్రణవ్ బర్త్డే ట్రై చేశాను అరౌండ్ ఇన్ అక్టోబర్ అనుకుంటా. సో నేను అప్పటికి ఇంకా నేను ఈ షూటింగ్ స్టార్ట్ చేయలేదు రెసిపీస్వి, అందుకని అది మిస్ అయిపోయింది, లేకపోతే అది ఇంకా బాగా సూపర్గా కుదిరింది అసలు.
అండ్ ఇక్కడ మనం పూరీలోకి పాలక్ పూరీ అండ్ కర్రీ చేస్తున్నాం అన్నమాట. సో పాలక్ పూరీలోకి కర్రీ ఆలూ కర్రీ చేస్తున్నాను. సో ఫస్ట్ పోపు వేసేసుకున్నాము కర్రీలోకి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ. నేను బంగాళదుంపలు తరిగి పెట్టుకున్నాను అండ్ ఒక 2 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. ఆలు ఉడకబెట్టట్లేదు అనమాట, దీంట్లోనే డైరెక్ట్గా కర్రీ చేద్దామని చెప్పి. వచ్చేవాళ్ళు నార్త్ ఇండియన్స్ అనమాట అండి, సో అందుకని రైస్ తింటారో తినరో అని చెప్పి, మళ్ళీ పిల్లలు కూడా ఉంటారు కదా, ఎందుకు రిస్క్, ఎందుకు వాళ్ళకి నచ్చకపోతే రైస్ అని చెప్పి పూరీ అనుకున్నాము. సో పాలక్ పూరీ అండ్ కర్రీ చేద్దామని. మెనూ మాత్రం బాగా కుదిరిందండి. యాక్చువల్గా మెనూ ఏం చేసామంటే, నేను యాక్చువల్గా మెనూ చెప్పలేదు కదా ఇప్పటిదాకా. సో పాలక్ పూరీ, ఆలూ కర్రీ అండ్ దాని తర్వాత ఓకే ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ చేశాను కొద్దిగా. అండ్ తర్వాత అందులోకి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటాము. అండ్ కమింగ్ టు ద మెన్యూ, పాలక్ పూరీ, ఆలూ కర్రీ, తర్వాత దమ్ బిర్యానీ అండ్ సాంబార్ అండ్ రాగానే వెల్కమ్ డ్రింక్. ఫస్ట్ టు బిగిన్ విత్ సారీ, వెల్కమ్ డ్రింక్ ఏమో ఫలూదా ఇచ్చామన్నమాట. ఫలూదా అంటే మన ఈ సబ్జ గింజలు, సేమియా అన్నీ కలిపి ఉన్న ఒక వెల్కమ్ డ్రింక్ అనమాట, పిస్తా ఫ్లేవర్ది. సో అది నేను ప్రిపరేషన్ కూడా చూపెట్టాను ఇందులో వీడియోలో, చూడండి తర్వాత. సో ఎండింగ్ వరకు చూడండి వీడియో మిస్ అవ్వకుండా. అండ్ సో ఫలూదా మిక్స్ ఒకటి అండ్ స్వీట్ ఏమో రవ్వ కేసరి చేశాను అండ్ సాలెడ్ కట్ చేసి పెట్టాము. సో అక్కడ ఉల్లిపాయలు వేగుతున్నాయి. అండ్ సో నెక్స్ట్ ఐటమ్కి ప్రిపరేషన్ జరుగుతుంది. అది ఉడికిపోయింది అనమాట, మన సాంబార్ ఉడికిపోయింది, వెజిటేబుల్స్ అవి ఉడికిపోయాయి. సో అవి తీసి మనం ఫస్ట్ సాంబార్ ఉడికించుకుందాము. టొమాటోస్ అనేవి కూడా ఉడికిపోయాయి, కొంచెం మ్యాష్ అయ్యాయి యాక్చువల్గా. కానీ ఏం చేయాలి, నాకున్న ఇక్కడికి ఉన్న గిన్నెలు అవి కొంచెం తక్కువ ఉంటాయి కదా, నేను ఎక్కువ తెచ్చుకోలేదు. సో ఉన్న వాటిల్లోనే నేను మేనేజ్ చేయాలి కాబట్టి నేను ఆలు కూడా అందుకే ఉడికించలేదు. మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది, ఇది ఎల్టీ చేసి మళ్ళీ ఆలు ఉడికించి వేస్ట్ అని చెప్పి నేను డైరెక్ట్ అలాగే ప్యాన్లోనే వేసేసాను. యాక్చువల్గా ప్యాన్ చాలా బాగుందండి, వెనక రౌండ్ ప్యాన్, అది స్టీల్ది, స్టెయిన్లెస్ స్టీల్ది విత్ నాన్ స్టిక్ అనమాట. చాలా హెవీ ఉంది, ఒక 3 కేజీస్ ఉంది, కానీ చాలా బాగుంది, సాలిడ్గా ఉంది. చాలా ఎంత ఆయిల్ వేస్తే అంతే ఆయిల్లో కుక్ చేస్తుంది అది. అసలు ఎక్కడా కానీ గ్రీజింగ్ అవ్వకుండా, నేను గ్రీజింగ్ లేకపోయినా కూడా అది కర్రీస్ కూడా బాగా వస్తున్నాయి. యాక్చువల్గా వితౌట్ ఆయిల్లెస్ కుకింగ్ చేయొచ్చు దాంట్లో, ఆయిల్లెస్ కుకింగ్ చాలా బాగా వస్తుంది కదా అందులో. అండ్ సో ఇక్కడ సాంబార్లో మనం వాటర్ పోసేసుకున్నాము, కొంచెం తొందరగా మరుగుతుందని నేను హాట్ వాటర్ పోసాను. అండ్ దాని తర్వాత ఉల్లిపాయలు వేగుతున్నాయి, కొద్దిగా టైం పడుతుంది. సో గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసేసుకుందాము కర్రీకి. కొంచెం క్వాంటిటీ ఎక్కువ కదండి, ఎందుకంటే టైం టేకింగ్ ఉంటుంది. సో డోంట్ గెట్ బోర్డ్. కొంచెం క్వాంటిటీ వైజ్ నేను ఎక్కువ చేస్తాను, నాకు కరెక్ట్గా అంటే నాకు తక్కువ అవుతుందేమో అని భయం అనిపిస్తుంది, రాక కాదు. సో పులుసులో సాంబార్కి మనం పసుపు వేసుకున్నాం ఇప్పుడు, తర్వాత ఎండుకారం. అక్కడే పెట్టుకున్నాను అనమాట, పసుపు ఉప్పు కారం అన్నిటికీ కావాలి కదా అని ఓపెన్ చేసి. సో సాల్ట్ యాడ్ చేసుకుందాం, ఇది ఇక్కడ మరుగుతూ ఉంటుంది సాంబార్ మనకి. నాకు తక్కువ క్వాంటిటీ చేయడం ఇష్టం ఉండదండి, వచ్చిన వాళ్ళకి చూడగానే అయ్యో ఇంతే ఉందా అని తినరేమో అని భయం వేస్తుంది నాకు. సో మా అమ్మగారు కూడా అంతే యాక్చువల్గా, అందుకని క్వాంటిటీ చెయ్యి పెద్దది కొంచెం బాగా. ఇప్పుడు చింతపండు జ్యూస్ యాడ్ చేస్తున్నాను, పిసికి పెట్టుకున్నాను అనమాట రెడీగా. అండ్ వెల్కమ్ డ్రింక్తో పాటు వీ ఆల్సో సర్వ్డ్ కట్ మిర్చీస్ అనమాట. అండ్ కట్ మిర్చి ఐటమ్ ఇస్ టోటలీ బై మై హస్బెండ్, ఈయన చేశారు, చాలా బాగా చేశారు. చూద్దాం రెసిపీ, అది కూడా నేను చూపించాము. అండ్ సో చింతపండు పేస్ట్ సాంబార్కి యాడ్ చేసుకున్నాము, అక్కడ ఉల్లిపాయలు కూడా వేగుతున్నాయి మనవి కాబట్టి, ఉల్లిపాయ వేగింది కాబట్టి ఆలు యాడ్ చేసేసాను. అండ్ ఒకసారి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచి కొద్దిగా, తర్వాత సాల్ట్ యాడ్ చేశాను, సాల్ట్ అండ్ పసుపు, సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకున్నాక కొంచెం ఫ్రై అయిన తర్వాత యాడ్ చేశాను. మరీ పచ్చి మీద వేస్తే నాకు ఇంకో టేస్ట్ నచ్చదు. సో ఇవి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం కూరకి, అది ఉడుకుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ సాంబార్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది,
అండ్ ఈ సాంబార్లోకి పేస్ట్ అమ్మ ఎలా చేస్తుందంటే కొంచెం తమిళ స్టైల్లో కొబ్బరి అండ్ సాంబార్ పౌడర్ కలిపి గ్రైండ్ చేసి అప్పుడు యాడ్ చేస్తుంది. సో మరిగిన తర్వాత యాడ్ చేయాలన్నమాట, లేకపోతే అడుగండిపోతుంది. అందుకని ఆ పేస్ట్ కూడా నేను రెడీ చేసుకున్నాను ఈ లోపల పక్కన. అండ్ ఇదేమో పాలక్ పూరి. సో గోధుమ పిండిలో ఇందులోనేమో మిక్సీ జార్లో పాలకూర, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, కొద్దిగా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్నది. అది పిండిలో కలిపేసుకున్నాము మామూలు పూరి పిండిలాగానే. ఇందులో కొద్దిగా బెల్లం యాడ్ చేశాను, కొంచెం షుగర్ వాడకం తగ్గించేసానండి నేను, ఎక్కువ బెల్లమే వాడుతున్నాను. ఎందులో అయినా కానీ నేను పాత వీడియోస్ చూస్తే కూడా నేను అదే చెప్పాను మీకు. అండ్ ఇదిగోండి, ఇదే కొబ్బరి అండ్ సాంబార్ పౌడర్ మిక్చర్ అన్నమాట ఇది పేస్ట్. ఇది లాస్ట్కి అంతా మరిగిపోయిన తర్వాత లాస్ట్కి యాడ్ చేయాలి ఇది, లేకపోతే అడుగంటి పోతుంది. కొత్తిమీర యాడ్ చేశాను సాంబార్లో, అండ్ అక్కడ ఆలు కర్రీలో ఏమో గ్రీన్ పీస్ యాడ్ చేశాను. అండ్ ఇక్కడ ముందర ఏమో చిన్న మూకుడులో క్యూట్గా భలే ఉంది కదా చిన్న మూకుడు, ఇది పోపు వేసుకుందుకు అమ్మ కొనిచింది నాకు. సో ఇందులోనేమో నేను నెయ్యి వేసుకున్నాను. జనరల్గా నేతి పోపులు వేస్తానమాట సాంబార్లో వాటిలో. సో అందులో నేతి పోపు రెడీ అయిపోయింది సాంబార్కి, అది వేసేసుకున్నాను సాంబార్లో. మామూలుగా ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు యాడ్ చేసేసుకున్నాము. సాంబార్ ఇస్ రెడీ. నెక్స్ట్ ఐటమ్ ఇక్కడ ఇంకో పాన్ వచ్చేసింది, ఇక్కడ రవ కేసరి చేసుకుందాం మనం ఇప్పుడు. సో రవ కేసరికి ఏంటంటే అక్కడేమో ఆలు కర్రీలో కొద్దిగా నీళ్లు వాటర్ యాడ్ చేసి మూత పెట్టేశాను నేను. అండ్ ఇక్కడ బటర్ యాడ్ చేసుకున్నాం. బటర్ యాడ్ చేసిన తర్వాత నేను యాక్చువల్గా సత్యనారాయణ వ్రతానికి మాకు పొడి ప్రసాదం అనమాట, సో అది కేజీ పావు లెక్క కదా, కొంచెమే రవ కేసరి చేసి మిగతాదంతా మాది ఎక్కువ రవ ప్రసాదం ఆనవాయితీ అనమాట మా అత్తయ్య గారి వారి వైపు. అంతేకాని ఆ రవ ప్రసాదాన్ని నేను ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకుంటాను. అండ్ అక్కడ కూరలోనేమో కొద్దిగా బియ్య పిండి వేసి దింపేసుకున్నాను. అండ్ ఇక్కడ ఇగో ఇదే అనమాట, నేను కవర్లో వేసి దాచిపెట్టుకుంటాను కదా రవ, అంతా మిక్స్ రెడీ అనమాట, రెడీ మిక్స్ ఇది. సో జస్ట్ పాలు వేడెక్కిన తర్వాత మనం యాడ్ చేసుకోవడమే. షుగరు, రవ్వ, కిస్మిస్, జీలకర్ర, యాలకుల పొడి అన్నీ రెడీగానే ఉంటాయి కదా, నేతిలో వేసి వేయించుకుంటాం కదా రవ్వ అంటే. సో అది నేను డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వాడుకుంటాను అనమాట. నైవేద్యానికి పనికిరాదు కానీ ఇలా తినడానికి పనికొస్తుంది. అండ్ అవతల వైపు పెద్ద ప్యాన్ పెట్టి నేను బిర్యానీ మసాలా ఫ్రై చేయడం స్టార్ట్ చేశాను. సో అందులో కొద్దిగా సగం బటర్ సగం ఆయిల్ వేసి క్యాష్యూస్ వేసాను. అండ్ దాని తర్వాత ఉల్లిపాయలు వేసాను, పొడిగా తరిగిన ఉల్లిపాయలు. ఇక్కడ రవ కేసరి మీద మూత పెట్టేశాను, ఉడుకుతోంది. అండ్ ఉల్లిపాయలు తొందరగా మిగడానికి కొద్దిగా సాల్ట్ వేసాను. దేనికి అది సెపరేట్ సెపరేట్ అనమాట సాల్ట్. ఇక్కడ అన్నం ఆల్రెడీ పెట్టేశాను నేను కరెంట్ కుక్కర్లో, బిర్యానీ రైస్ ఇందాక మనం నానబెట్టుకున్నది. సో రవ కేసరి అయిపోయింది. అదే ప్యాన్లో ఇప్పుడు మనం ఫలూదా చేసుకుందాము, దానికోసమే నేను పాలు పోస్తున్నాను అనమాట. ఇందులో ఫలూదా మిక్స్ రెడీ మిక్స్ దొరుకుతుంది ప్యాకెట్ మనకి, అంటే అందులోనే ఇంకా కంప్లీట్గా షుగరు, సేమియా, ఫలూదా సీడ్స్ అన్నీ కలిపే ఇస్తారు పిస్తాషియో ఫ్లేవర్తో. అండ్ అక్కడ ఉల్లిపాయలు కూడా వేగిపోతున్నాయి, ఆల్మోస్ట్ వేగాయి అనమాట, అది చూపెడుతున్నాను. ఉల్లిపాయలు వేగిపోయాయి. సో ఇప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ మిక్స్ అందులో యాడ్ చేసేస్తున్నాము. కొద్దిగా టైం పడుతుంది అవి వేగడానికి, బాగా వేగితే బాగుంటుంది అనమాట, ఫ్లేవర్ బాగా వస్తుంది. యాడ్ చేయాల్సింది ఏం లేదు, దేనికది మనం ఉప్పు పసుపు అన్నీ వేసేసుకున్నాం కదా మసాలా అంతా కూడా. అండ్ ఈ బౌల్ మాత్రం దాచిపెట్టుకోవాలి పక్కకి, అప్పుడే మీరు దాన్ని సింక్లో వేసేయకండి. దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని మనం దమ్ పెట్టుకున్నప్పుడు దాంట్లో పైన వాటర్ పోస్తే బాగుంటుంది టేస్ట్ చాలా. అండ్ సో అక్కడ ఇదిగోండి, ఇదే పిస్తాషియో ఫ్లేవర్డ్ ఫలూదా మిక్స్, అలా గ్రీన్ కలర్లో వస్తుంది. యాక్చువల్గా మనం టాపింగ్ ఐస్ క్రీమ్తో చేసుకోవచ్చు కూడా దానికి. అండ్ ఇక్కడ మా హస్బెండ్ మీకు మిర్చి బజ్జీకి చూపెడుతున్నారు. సో 1 కప్ శనగపిండి అండ్ 1/2 కప్ బియ్య పిండి, ఐ థింక్ ఇట్ 2 కప్స్ వస్తాను అనిపిండి అండ్ 1/2 కప్ ఆఫ్ బియ్య పిండి, కొద్దిగా సాల్ట్ అండ్ బేకింగ్ సోడా కొద్దిగా వేస్తున్నారు. అండ్ వాము యాడ్ చేశాను, అండ్ ఎక్స్పర్ట్ అనమాట మిర్చి బజ్జీ చేయడంలో. అండ్ ఇదిగో ఇదే ఫలూదా మిక్స్ అనమాట, ఇలా ప్యాకెట్లో వస్తుంది. సో ఇది మనం కంటెంట్స్ అందులోకి వేసేసుకొని మరిగించేసుకోవడం అంటే
సేమియా ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటే సరిపోతుంది మనకి తర్వాత కాసేపటికి. అండ్ ఇదేమో మిర్చి బజ్జీకి లోపల ఫిల్లింగ్, ఇది పల్లి పొడి, కొద్దిగా శనగపిండి, సాల్ట్ కలిపిన ఫిల్లింగ్ అనమాట ఇది, కలుపుకోవాలి ఇంకా యాక్చువల్గా. అండ్ అటు పక్కన చింతపండు జ్యూస్ మూడు కలిపి పేస్ట్ చేసి ఫిల్ చేసుకోవాలి మిర్చి బజ్జీలో. అండ్ ఇక్కడ రైస్ చూడండి, ఇది యాక్చువల్గా నాకు ఒక 2 మినిట్స్ లేట్ అయిపోయింది, నేను అవన్నీ చేసుకొచ్చే లోపల. ఇంకొంచెం ముందరే తీసేసుకోవాలి, ఇంత కూడా ఉడకకూడదు అనమాట రైస్ ఇది. సో అది డ్రైన్ చేసేసుకోవాలి వాటర్. మనం డ్రైన్ చేసుకున్న తర్వాత ఈ మసాలా ఉడికింది కదా తెచ్చి పెట్టుకున్నాను, నీళ్లు వార్చుకున్న తర్వాత ఇలా నేను సగం మిక్సర్ పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను కర్రీ ఇది. దీంట్లో ఇప్పుడు మనం లేయర్ బై లేయర్ వేసుకోవాలన్నమాట ఇలా రైస్ దమ్ పెట్టుకుందుకు. సో ఇలాగా విడివిడిగా పొడి పొడిగా వచ్చేటట్టు వేసుకోవాలి. కొంచెం ముందరే దింపుకోవాలండి రైస్ మాత్రం, ఇక్కడ నాకు కొంచెం ఎక్కువ అయ్యేసరికి లాస్ట్కి ముద్ద అయిపోయింది. సో ఇక్కడ నెక్స్ట్ మనం తీసి పెట్టుకున్న కర్రీ మిక్సర్ ఉంది కదా దాంట్లో కొద్దిగా మళ్ళీ కొరియాండర్ వేసుకుని అప్పుడు మళ్ళీ సెకండ్ లేయర్ ఆఫ్ రైస్ ఫిల్ చేస్తున్నాను. మళ్ళీ పైన కొత్తిమీర వేసుకుని, ఇందాకటి బౌల్ చెప్పారు కదా అందులో వాటర్ పోసుకుని ఈ వాటర్ కొద్దిగా పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. దీనిపైన యాక్చువల్గా ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలన్నమాట, ఆ రోజు నాకు టైం కుదరలేదు. అండ్ ఇలా ఫాయిల్ పెట్టేసి మూత పెట్టి సిమ్లో పెట్టుకుని స్టవ్ మీద పెట్టేయాలి. అండ్ ఇక్కడ పాలక్ పూరీ స్టార్ట్ అయిపోయాయి, చేసేస్తున్నాం పాలక్ పూరీ. మా హస్బెండ్ అక్కడేమో మిర్చి బజ్జీ ఫిల్లింగ్ అది చేసుకుంటున్నారు, నేనేమో ఇక్కడ పాలక్ పూరీస్ వేయిస్తున్నాను. చాలా యమ్మీగా వచ్చాయి, పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. ఇదిగోండి మిర్చి బజ్జీ మిర్చీలు, ఇవి కడిగేసి బాగా డ్రై చేసి ఇలా హాఫ్ హాఫ్ కట్ చేసామన్నమాట, తినడానికి ఈజీగా ఉంటుంది అండ్ తొందరగా వేగుతాయి కదా అని. మధ్యలోకి స్ప్లిట్ చేసి లోపల అవన్నీ గింజలు తీసేశారు, దాంట్లో ఇందాక చెప్పిన ఫిల్లింగ్లో ఫిల్లింగ్ స్టఫ్ చేసి అదేంటి పల్లి పొడి, శనగపిండి, చింతపండు పులుసు, కొద్దిగా సాల్ట్, వాము కలిపిన పేస్ట్ అనమాట అది పెట్టేసి ఫస్ట్ రౌండ్ ఫ్రై చేయాలి. ఇవి 2 టైమ్స్ ఫ్రై చేయాల్సి వస్తుంది అన్నమాట. సో ఇది 2nd టైం ఫ్రై చేసిన తర్వాత ఇది ఫైనల్ లుక్ అనమాట కట్ మిర్చిది. సో మనం పెద్ద మిర్చిలో హాఫ్ చేసి వేయించుకున్నాం కదా, వాటిని మళ్ళీ ఫర్దర్గా కట్ చేశారు, ఆయన కట్ చేసి మళ్ళీ డీప్ ఫ్రై చేశారు. అండ్ సో మన మెన్యూ రెడీ అయిపోయింది. ఇదిగోండి దమ్ బిర్యానీ, యమ్మీ దమ్ బిర్యానీ, అందరికీ నచ్చింది ఇది. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. పనీర్ కూడా యాడ్ అయ్యేసరికి మంచి టేస్ట్ వచ్చింది. మింట్ సాస్ ఇస్ ద మెయిన్ కీ ఇంగ్రీడియంట్ ఇందులో, మింట్ అనమాట, పుదీనా లేకపోతే దమ్ బిర్యానీ టేస్ట్ రాదు. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఉండాలి. ఓకే, యాక్చువల్గా ఒకటి మిస్ అయ్యాయండి ఈ ఐటెంలో, ఈ రెసిపీలో. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా జెంటల్గా మిక్స్ చేసుకోవాలి, చెప్పా కదా కొద్దిగా ముద్ద అయిందని. కొంచెం ముందరే దింపేసుకోవాలి రైస్ యాక్చువల్గా ఇందాక నేను కరెంట్ కుక్కర్లో. సో చూద్దాం మన మెన్యూ ఒకసారి. సో యా, దిస్ ఇస్ డన్, దమ్ బిర్యానీ ఇస్ రెడీ. అండ్ దిస్ ఇస్ సాలెడ్ కట్ చేసి పెట్టాం, కట్ మిర్చి అదిగో, యోగర్ట్, ప్లెయిన్ రైస్, దమ్ బిర్యానీ విత్ సమ్ పాపడ్ అండ్ ఫలూదా. వాళ్ళకి ఇచ్చేసానండి, అంతే చేసా అనుకోకండి, అయిపోయింది అది. అండ్ సాంబార్, పాలక్ పూరి, పూరి కర్రీ and the disposable plates and cups and glasses of course and rava kesari. So this was the menu. Hope you enjoyed. Nachite like cheyandi, share cheyandi, tappakunda comment cheyandi. Thank you very much and subscribe my channel, it's free. Bye bye.